ముందుగా నేను ఒక విషయం ఏం చెప్పాలంటే నేను కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనే మా తండ్రి గారు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగి సో ఈరోజు మా మోహన్ రావు గారు ఆ మధ్య నన్ను కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి వేతన ఒప్పందం చేశారు మేము ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి మాకు చిన్న సమావేశానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి జమ్మికుంట రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోహన్ రావు గారు కోరితే వారి కోరికతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మోహన్ రావు గారు ఆ రోజు నన్ను కలవడానికి నా దగ్గరకు వచ్చి మాకు సమావేశ మందిరం లేదు జమ్మికుంటలో కూర్చోవడానికి మా రిటైర్డ్ ఉద్యోగులు సాధక బాధకాలు మాట్లాడుకోవడానికి ఒక చిన్న స్థలం కావాలి ఒక చిన్న భవనం కావాలి అని వారు నా దగ్గరికి వచ్చారు వారి కోరికను మరి వెంటనే స్థలాన్ని భవనాన్ని కూడా మంజూరు చేసి మోహన్ రావు గారికి వారి ఉద్యోగులందరూ ఒక 10 మంది వచ్చినారు వారందరికి మేము అందజేయడం జరిగింది సో దాంతో మోహన్ రావు గారికి బాగా గురి ఏర్పడ్డది ఇక నన్ను ఇచ్చిపెట్టలేదు నువ్వు మీటింగ్ టైం ఇవ్వాల్సిందే అంటాడు అయితే అక్కడితో ఆగలేదు హుజూరాబాద్ వాళ్ళు వచ్చారు సో హుజూరాబాద్ లో కూడా స్థలం ఇచ్చినాం భవనానికి నిధులు కూడా మంజూరు చేసినాం ఇది రెండైనాయి బాబు అనుకుంటే ఇప్పుడు కమలాపూర్ దరఖాస్తు వచ్చింది సార్ పర్వాలేదు ఏదైనా సంఘం కోసం సమాజం కోసం అడగడం మీ బాధ్యత చేయడం అంతకంటే ఎక్కువ మా బాధ్యత సో మేము డెఫినెట్గా మీ సేవలో ఉంటాం కానీ ఇవాళ మీరందరూ కూడా ఆ రోజుల్లో ఉద్యమానికి ఎంతో మద్దతు ఇచ్చినారు తెలంగాణ రావాలని మీ సహకారం చాలా గొప్పది అప్పుడు సర్వీస్లో ఉన్నా తర్వాత రిటైర్ అయినా అంతకు ముందే రిటైర్ అయినా మీరందరూ కూడా ఒక విషయాన్ని బలంగా నమ్మింది ఏంటంటే తెలంగాణ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీరందరూ కూడా సంపూర్ణంగా ఎందుకంటే అప్పుడు 69 ఉద్యమంలో చాలా మంది మీరు పాల్గొన్నారు 1969 ఉద్యమంలో ఇలా చాలా మంది పాల్గొని ఉద్యమం చేసిన వాళ్ళే ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు విద్యార్థులుగా జైళ్ళలో పోయినటువంటి వాళ్ళు ఉద్యోగులుగా మరి 69 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా నాడు విఫలమైంది నేడు సఫలం కావాలి కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క మద్దతును మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించారు దాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం ఆచార్య జయశంకర్తో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో డెఫినెట్గా జయశంకర్ సార్ కూడా బతికున్నంత కాలం తన జీవిత లక్ష్యమే తెలంగాణ ఏర్పాటుగా మరి ఉన్నటువంటి జయశంకర్ గారు కూడా కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమవుతుందని తాను చివరి శ్వాస దాకా కూడా కేసీఆర్ కు ఒక కుడిభుజంగా కేసీఆర్ కు ఆశీర్వాదం అందిస్తూ ఒక గురువుగా మరి అన్ని రకాలుగా సహకారం అందించిండ్రు ఇలా జయశంకర్ గారి కళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసింది టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కూడా మనం చెప్పుకోక తప్పదు చాలా మందికి అనుమానాలు ఉండే వస్తుందంట రాయి తెలంగాణ 69 పోయింది ఈ తాపన వస్తుందా అని చాలా అనుమానాలు ఉండే కానీ కేసీఆర్ గారు చాలా గట్టిగా మొండిగా ప్రయత్నం చేసి చివరికి ఒక దశలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక నినాదం ఇచ్చినారు నేను బయలుదేరుతున్న ఆమరణ నిరాహార దీక్ష అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అనేటువంటి మాట మాట్లాడేది ఒక నాయకుడు కేసీఆర్ గారు ఎవరన్నా మాట్లాడతారా అంటే ఎంత గట్టి పట్టుదలతో ఆ రోజు ఆయన బయలుదేరి 11 ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో దాకా పోయి అసలు ఏమైతుందో అని క్షణం మీరందరూ టీవీల ముందు ఏడ్చినారు చాలా మంది ఎక్కడి వాళ్ళు అక్కడ ఎంతో ఆందోళనలో ఉన్నారు కానీ తాను మాత్రం గుండె నిబ్బరంతో ఢిల్లీని కదిలించి ఆ రోజు అర్ధరాత్రి తెలంగాణ ప్రకటనను సాధించినటువంటి విషయం కూడా మీకు తెలియంది కాదు ఇలా ఉట్టిగా రాలే తెలంగాణ ఎంతో పోరాటంతో 18-19 ఎన్ని తిట్లు ఎన్ని అభాండాలు 2001 నుంచి 2014 దాకా 14-15 చాలా గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నారు ఇక దాని ఫలితాలు కనబడుతున్నాయి రాష్ట్రం వచ్చినాడు ఆ రోజు చివరి రోజుల్లో ఏమన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యా తెలంగాణ వస్తే మీకు అంతా చీకటే కరెంట్ ఎక్కడిది అని మాట్లాడింది కట్టెబట్టుకొని చూపించింది మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ 9 నెలల్లోనే మన రాష్ట్రంలో అన్ని వినియోగదారులకు పరిశ్రమలు గృహ అవసరాలు రైతుకు కూడా బాయి కాడ బోరు కాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మీరు చెప్పండి చాలా మందికి అనుమానాలు ఉండే విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలన్నీ ఆంధ్రలో ఉన్నాయి మరి మనకి ఎట్లా కరెంట్ వస్తుంది అని అనుమానాలు ఉండే కానీ అలా ఎవరన్నా ఊహించినవా
ఏ రైతైనా దరఖాస్తు ఇచ్చిండా ఇలా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇలా ప్రతి రైతుకు ఈ భారతదేశంలో ఎవరన్నా ఇస్తున్నారంటే అది ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇలా ఎక్కడికి చేరుకుంది తెలంగాణ అంటే అదనపు విద్యుత్తును పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నాం. ఒకనాడు విద్యుత్తు కొనుక్కున్నాం, ఒకనాడు విద్యుత్తు లేక కరెంటు కోతలు పెట్టినాం. ఇండ్లల్లో కూడా పొద్దున్న దాకా పల్లెటూళ్ళలో కరెంటే ఉండకపోవు. పట్టణాల్లో 4 గంటలు 6 గంటల కరెంటు కోత ఉండేది. బాయిల కాడ అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి ఇలా అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చి అదనపు విద్యుత్తును పక్క రాష్ట్రాలకు అమ్మే స్థితికి తెలంగాణ వచ్చిందంటే దాని వెనుక కేసీఆర్ గారి కృషి, టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఉందా లేదా మీరు చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం, ఏమన్నారే ఆ రోజు అసలు ఇది మేము బతికుండంగా చూస్తామా అన్నారు. మేమైతే మల్లన్న సాగర్ కు, రంగనాయక్ సాగర్ కో, కొండపోచమ్మ సాగర్ కో భూములు సేకరణ చేస్తే చాలా మంది ఏ భూములు అంటే ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఇవన్నీ ప్రాజెక్టుల పేరు మీద భూములు సేకరిస్తున్నారు. అసలు ఈ నీళ్ళు వస్తాయా మేము చూస్తామా అని మాట్లాడింది. దాని తొలి ఫలితం హుజూరాబాద్కే వచ్చింది కదనే. ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ల పడ్డాయి. మిడ్ మానేర్లకి వెళ్ళి ఎల్ఎండీలకి వెళ్ళి మొదటి కాళేశ్వరం నీటి చుక్క హుజూరాబాద్కే తగిలింది. పోయిన ఎండాకాలం ఎటువంటి పంటలు పండినాయి? ఎప్పుడైనా నీళ్ల కోసం ఈ ప్రాంతం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. నేను వినేవాడిని నీళ్ల మంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కాలువల మీద మోటార్లు పెడితే, పైపులు పెడితే ఎంఆర్ఓలు వచ్చి కోసుకపోదురు, మోటార్లను జీపులు వేసుకపోదురు, ట్రాన్స్ఫార్మర్ల కరెంటు బంద్ చేతురు, నీళ్ల కోసం కాలువలు దెగ్గొట్టే పరిస్థితి ఉండేది, ధర్నాలు చేయడం, కేసులు కావడం, రోడ్లెక్కే పరిస్థితి ఉండే. కానీ పోయిన ఎండాకాలంలో ఏమైందంటే మాకు ఇక నీళ్ళు వద్దు భయ్ బంద్ చేయండి అన్నారు. ఇప్పుడు బంతిలా ముంగట కూసుందలో లడ్డ ఎక్కువ దొరుకుతుంది అన్నట్టు ఏమైపోయిందంటే మీకు ముంగట అయిపోయింది. మనకేమో చివరి దాకపోవాలనే వరంగల్కి వెళ్ళి, మహబూబాద్కి వెళ్ళి, డోర్నకెళ్ళికి వెళ్ళి, సూర్యాపేటకి వెళ్ళి, తుంగతుర్తికి వెళ్ళి, కోదాడ దాకా పోవాలి. చివరి దాకా పోవాలంటే మరి వాళ్ళకేమో అందాలంటే మనం ముంగట ఉన్నాం కనుక ఎక్కువైంది మనకి. అంటే ఒక ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది సాగునీటి రంగం. దానికి చిన్న ఉదాహరణ, దేశంలో అత్యధిక వడ్లు పండించే రాష్ట్రం ఏదంటే పంజాబ్ అని చెప్పుకుంటారు. మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళకు పంజాబ్కు బ్రహ్మాండమైన గంగా నది జలాలు వస్తాయి కనుక పంజాబ్ ఎక్కువ ధాన్యాగారం అని చెప్పుకునేవాళ్ళం. కానీ అలా పంజాబ్ను తలదన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులతో నంబర్1 స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం పిలిచింది. పంజాబ్ 2.32 లక్షలు అయితే మనం 3 కోట్లు టచ్ అయినాం. ఎక్కడి తెలంగాణ ఎక్కడికి పోయింది? ఆకలి చావులు, వలసలు, పని లేదు, పనికి దొరుకుతలేదు అనే దశ నుంచి ఇవాళ 3 కోట్లు పండించి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అయింది తెలంగాణ. ఏ పరిస్థితి ఎట్లా అంటే కరోనా వచ్చి మొన్న అమాలీలు అంతా వెళ్ళిపోయారు బీహార్. వడ్లు జోకుదామంటే అమాలీలు దొరకలేరు, మనుషులు దొరకని పరిస్థితి వచ్చింది. నాట్లు వేయాలంటే మొన్న ఏదో కనుకల గిద్దోళ్ళు కలిసింది, ఇల్లు కిరాయికి దొరకలేదని నేను నన్ను అన్నారు. ఈ గట్ల కాదు పోయి చూసుకోరా నేనంటే ఒక వారం అయితే ఖాళీ అయితే సార్ అన్నారు. వారం అయితే ఖాళీ అయితే నేను అన్నా. నాట్లు వేయడానికి జార్ఖండ్కి వెళ్ళి, మన పక్కన ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు నెల రోజుల కోసం ఇల్లు కిరాయికి తీసుకున్నారన్న, ఇక నాట్లు అయిపోతున్నాయి, 4 రోజులు అయితే వాళ్ళు ఖాళీ చేసిపోతే అప్పుడు ఇల్లు దొరుకుతుంది అన్న అంటున్నారు. అంటే తెలంగాణ ఎడికొచ్చింది, నాట్లు వేయడానికి మన దగ్గర మనుషులు దొరకక పక్క రాష్ట్రం నుంచి మగవాళ్ళు వచ్చి నెల రోజులు ఇక్కడ ఉండి నాట్లేసిపోతున్నారు. అంటే మన దేశంలో ఇతరులకు అన్నం పెడుతున్నాం మనం, ఇతరులకు పని కల్పించే దిశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే మరి తెలంగాణ బాగుపడ్డదా లేదా మీరే చెప్పాలి.